రక్షణకు को జూడో ఎంతగానో దోహదపడుతుందని యుద్ధ క్రీడల్లో అమ్మాయిలు రాణించాలని కరీంనగర్ జెడ్పీ సీఈఓ ప్రియాంక అన్నారు. జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో సాయి మానేరు పాఠశాలలో గత రెండు రోజులుగా కొనసాగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కేడెట్ జూడో ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. కేడెట్ బాలబాలికల విభాగంలో మహబూబ్ నగర్ జట్టు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించగా వరంగల్ అర్పణ్ జట్టు ద్వితీయ స్థానంలో కరీంనగర్ జట్లు తృతీయ స్థానాల్లో నిలిచాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ ప్రియాంక, నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. గెలుపు ఓటములకు క్రీడలే నాదిగా నిలుస్తాయన్నారు ప్రియాంక కర్ణన్. ప్రతి ఒక్కరూ క్రీడల ద్వారానే గెలుపు ఓటములను నేర్చుకుంటారన్నారు. మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి జూడో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మానేరు యాజమాన్యం క్రీడల పట్ల ప్రత్యేక చొరవ తీసుకుంటారని చల్ల హరిశంకర్ అన్నారు. ఇలాంటి వేదికల ద్వారా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. గర్ల్ స్టూడెంట్స్ హియర్ పార్టిసిపేటింగ్ ఇన్ జూడో ఛాంపియన్షిప్ బికాజ్ ఈ రోజులో అమ్మాయిలకి శారీరక దృఢత్వం చాలా అవసరం. సో ఇక్కడికి వచ్చిన అమ్మాయిలందరికీ అదేవిధంగా వాళ్ళకి ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళని మంచిగా కోచింగ్ ఇచ్చిన వాళ్ళ కోచ్కి అందరికీ కూడా మరొకసారి నా తరపున థ్యాంక్ యూ చెప్తున్నాను. స్పోర్ట్ ఎంతైతే స్పోర్ట్స్ వల్ల మనం ఫిజికల్లీ ఫిట్ అవుతామో దానికన్నా ఎక్కువ మెంటల్ ఫిట్నెస్ వస్తుంది బికాజ్ ఓన్లీ స్పోర్ట్ విల్ మేక్ యూ లర్న్ టు లూజ్. రెండు రోజుల నుంచి కరీంనగర్ మానేర్ స్కూలు యజమాని అనంతరెడ్డి గారి స్కూల్లో 7th తెలంగాణ లెవెల్ స్టేట్ మీట్ జూడో సబ్ జూనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్, మరి జూడో ఇంతకుముందు కూడా ఇక్కడ నేషనల్ టోర్నమెంట్స్ కూడా చేయడం జరిగింది. మరి ఇవాళ కరీంనగర్ అంటే స్పోర్ట్స్ హబ్బుగా మారినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అనంతరెడ్డి సార్ అసొంటోళ్ళు ముందుకొచ్చి ఇక్కడ నేషనల్ కానీ స్టేట్ మీట్లు కానీ అయితేందుకు సహకరిస్తున్నందుకు, అదేవిధంగా ఇంకా కొందరు కూడా ముందుకొచ్చి సహకరిస్తే మనకి ఏదైతే ఒలింపిక్స్ గేమ్స్ కానీ స్టేట్ గేమ్స్ కానీ ఇక్కడ స్టేట్ మీట్ నేషనల్ మీట్ చేసినందుకు ఎంతో అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ జూడో అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రధాన సభ్యులు విచ్చేసి ఉన్నారు. మరి ఇంతమందికి కావలసిన భోజన సౌకర్యాలు అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి లోటు లేకుండా నిర్వహణ చేశాం. అది ఇందులో చాలామందికి ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ అయ్యి మెడల్స్ సాధించినారు. ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ అవ్వడమే కాకుండా వారి ప్రతిభను ప్రదర్శిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇది ఒక అద్భుతమైన వేదిక.